ఇప్పుడు మేము పెట్రోనాస్ టవర్ లోకి ఉన్నాం, లోపల వచ్చాము. సో ఇక్కడ చూడండి ఫోన్ కార్. సో లోపల పెట్రోనాస్ టవర్ లోపల కొద్ది షాపింగ్ అదంతా ఉంటుంది, కానీ చాలా కాస్ట్లీ ఉంటుందంట, అంటే ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో చూడటానికి వచ్చాం, చూడాలి. నిన్న వెళ్ళింది అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది అన్నమాట. నిన్న వెళ్ళిన మాల్ చాలా రీజనబుల్, కానీ ఇదేంటంటే కొద్దిగా కాస్ట్లీ బ్రాండ్స్ అవన్నీ ఉంటాయి. కరెన్సీ ఎక్స్చేంజ్ చూడండి, గూచి ఇక్కడ ఇప్పుడే ఏదో షాప్లో వెళ్ళి ఏదో వాచ్ సంథింగ్ కనుక్కుంటే ఇట్ వాస్ అరౌండ్ 3 lakhs. ఓకే, సో బ్యాగ్ 2 lakhs, 1.5 lakhs అలా ఉన్నాయి. బాగా రిచ్ ఉన్న వాళ్ళు వచ్చి మీరు కొనుక్కోవచ్చు, ఇండియన్ రూపీస్లు సంపాదించి ఇక్కడికి వచ్చి ఖర్చు పెట్టుకోవచ్చు అన్నమాట. యాక్చువల్లీ ఇది మోర్ ప్రాఫిటబుల్ ఎప్పుడు ఉంటుంది అంటే, మనం హయ్యర్ కరెన్సీ నుంచి లోవర్ కరెన్సీకి వచ్చేటప్పుడు ప్రాఫిటబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో సంపాదిస్తున్నారు, వచ్చి మలేషియాలోనూ ఇంకెక్కడైనా కనుక్కుంటే అప్పుడు మీకు చీప్లో పడతాయి, కొద్దిగా తగ్గుతాయి కాస్ట్ అనేది. నిజానికి అయితే వాళ్ళు కరెన్సీ కన్వర్షన్ చేసి కూడా ప్రైస్ అలాగే మెయింటైన్ చేస్తారు, పెద్ద తేడా రానివారు. చూడండి చెస్ బోర్డ్స్, ఇవి చెస్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి అసలు, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇది ఒక నెట్ఫ్లిక్స్లో సిరీస్ వచ్చింది, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, దానిలాగే ఉంది అసలు. చూడండి 2950 RM చాయ్ కప్పు, 4 కప్పులు. ఇది మనకి ఇది గుర్తుందా, సాలార్జంగ్ మ్యూజియంలో ఉంటాయి ఇలాంటివి. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తుంది, సాలార్జంగ్ మ్యూజియంలో ఇది కూడా ఉంది. వందది ఏమి లేవు, 500 ఉంది చూడు. 450 రింగు ఒకటి, 450 రింగు, 380 ఈ చైన్, 27500 RM ఇది. అంటే 27500 RM ఇంటూ 19.5 ఇండియన్ కరెన్సీ. ఇదేమో జెరాక్సిక్ పార్క్ లాంటిదేమో, హ్యారీ పాటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఎన్నో రకాలు గిఫ్ట్ ఆర్టికల్స్ పెట్టారు, కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ అయినా కానివచ్చు, లేకపోతే షో డెకరేషన్లు కానివచ్చు, బట్ చాలా ఎక్కువ ఉంది. బాగుంది చూడండి, సూపర్ ఉంది లుక్. 3500. మేము ఈ డ్రాగన్ తీసుకుంటున్నాం, 110 RM ఉంటుంది. మా మామయ్య తీసుకుంటున్నాడు. సో 110 అంటే 2200 సంథింగ్ చేంజ్ పడుతుంది ఇండియన్ కరెన్సీలో. ఇది ఇది ఇంకోటి లుక్ ఫోక్ అనే ఒక బ్రాండ్, 1389 26529. బాబా మేము ఇది తీసుకున్నాము, ఈ తీసుకున్నాం టోటల్ 2536 రింగిట్లు అయింది మాట. ఈ స్టోర్లో తీసుకున్నాం లూక్ ఫోక్ జ్యువెలరీ. సో ఇది 24 carats, దాని మీద ఇంకా వాళ్ళు మేకింగ్ ఛార్జ్లు అవన్నీ కలిపి నార్మల్గా అయితే 339 rupees 24 carat గోల్డ్ అమ్ముతున్నారు వీళ్ళు, ప్లస్ దాని మీద మేకింగ్ ఛార్జ్లు పడతాయి అండ్ కొద్ది గొప్ప డిస్కౌంట్ ఇచ్చాడు ఓవరాల్గా. ఇప్పుడు ఇది ఈ లూక్ ఫోక్ జ్యువెలరీ అనేది హాంకాంగ్ బ్రాండ్. ఇది వీళ్ళు, ఇది పెట్రోనాస్ టవర్లో ఉంది. ఎంత హెవీ ఆర్నమెంట్స్ లెక్కలేయడానికి గంట పట్టింది వీళ్ళకి. వీళ్ళకి నోట్లు లెక్కలేయటం అలవాటు లేదో ఏమో తెలియదు, కానీ భలే ఒక్కొక్క నోట్ చూసి రబ్ చేసి చూసి హోల్డ్ చేసి హోల్డర్లో పెట్టి
ఓయమ్మో అసలు మనం ఇలా చెక్ చెక్ చిటికలో లెక్కేస్తాం మన నోట్లు, అలాంటిది వాళ్ళు గంట పట్టింది వాళ్ళకి నోట్లు లెక్కలే టైం. మేబీ వాళ్ళందరూ అలవాటు కాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళకి నోట్లు అవసరం పడదు. మనం ఫారినర్ బయట నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళ కోసం అని మనకు తప్పదు, బట్ మిగతా వాళ్ళంటే నార్మల్గా కార్డు ఇచ్చేస్తారు వాళ్ళు. ఒక రాజధాని ఉంటుంది, ఆ రాజధాని నుంచి రాజు పాలిస్తాడు, ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్. ఒక్కొక్క కంట్రీలో కొన్ని కంట్రీస్ లో ప్రెసిడెంట్ పాలిస్తాడు, కొన్ని కంట్రీస్ లో ప్రైమ్ మినిస్టర్ పాలిస్తాడు, బట్ ఎవరైనా ఒక దగ్గర నుంచే పాలిస్తారు. వీళ్ళు ఏంటంటే సిటీ పాపులేషన్ పెరిగిపోతా ఉందని చెప్పి సపరేట్ గా కట్టుకున్నారు అన్నమాట. ఒక సిటీకి దూరంగా, సిటీకి దూరంగా కట్టుకుంటే రోజు మరి ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా లేకుండా వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళకి అక్కడే ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఇచ్చేలాగా చేసి, వాళ్ళ పిల్లలకి అక్కడే స్కూల్స్, వాళ్ళకి ఏదన్నా షాపింగ్ అక్కడే మాల్స్, అక్కడే మెడికల్ షాప్స్, అక్కడే కాలేజీలు అన్నీ అక్కడే. ఇంకేంటే వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక బయటకు బయటకు వచ్చే పని లేదు. ఏదో ఒక సాకుతో లేట్ అవ్వే టైం ఉండదు, ఆఫీస్కి లేట్గా వస్తున్నారు అంటానికి లేదు. ఓకే, ఒకసారి ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి నాకు ఇంట్లో, నెక్స్ట్ తరంకి ఎవరు, ఆ తర్వాత తరంకి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. ఎందుకంటే అవినీతి అట్లా కూడా అవినీతిని అరికట్టించని వీళ్ళ ప్లాన్. Mosque is the first Putrajaya mosque which can accommodate up to 15 to 20,000. ఇది పుత్రజయ అనేది ఈ ఒక ప్లేస్ మాట. ఇది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ మలేషియా. సో ఫస్ట్ క్యాపిటల్ కోలాలంపూర్, సెకండ్ క్యాపిటల్ ఇది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఒఫీషియల్స్ అందరూ ఈ లొకేషన్లో ఉంటున్నారు. ఎందుకు అంటే కోలాలంపూర్ అనేది బాగా క్రౌడెడ్ అయిపోయింది అని అన్నారు. సో కోలాలంపూర్ క్రౌడెడ్ అవుతుంది అని ముందు నుంచే ప్లాన్ చేసి వాళ్ళు ఇంకో క్యాపిటల్ తయారు చేద్దాం, అక్కడ మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరినీ ఉంచుతాం, తర్వాత సిటీ ఎక్స్పాండ్ చేద్దామని దీన్ని ఎయిర్పోర్ట్ దగ్గరలో పెట్టారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫ్లైట్ ఎక్కేస్తాం. కాబట్టి ఈ బ్రిడ్జ్ ఎంకాల మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఇది మనకి కొద్దిగా కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇప్పుడు నేను చూపించే లేక్, ఈ లేక్ అనేది మ్యాన్ మేడ్ లేక్, బేసిక్లీ వీళ్ళు తయారు చేసిన లేక్. సో ఇక్కడే వీళ్ళు మాల్స్ పెట్టుకున్నారు, స్కూల్స్ పెట్టుకున్నారు, హాస్పిటల్స్ పెట్టుకున్నారు, రెసిడెన్సీస్ తయారు చేసుకున్నారు, గవర్నమెంట్ ఆఫీషియల్ బిల్డింగ్స్ పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు. అది వీళ్ళు బిల్డ్ చేసుకున్న మాస్క్. ఈ లేక్ అంతా వీళ్ళు తయారు చేసుకున్న లేక్. ఇక్కడే మాల్స్ ఉన్నాయి, ఇక్కడే అన్నీ ఉన్నాయి. ఇంతకు మనం చూసాం కదా అక్కడ నుంచి బ్రిడ్జ్ మీద నుంచి మాస్క్, అదే ఇది. ఇది మస్జిద్. అండ్ అటువైపు మీకు కనిపిస్తుంది కదా, అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మాట, పుత్రజయ. సో 13+1, ఓకే, 13 states అండ్ ప్లస్ 1 అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాబట్టి. సో టోటల్గా ప్రతిదానికి ఒక్కొక్క జెండా ఉంటుంది మాట, ప్రతిదానికి ఒక్కొక్క ఫ్లాగ్ ఉంటుంది. ఇది మెయిన్ ఇక్కడ పైన కనిపిస్తుంది మలేషియన్ ఫ్లాగ్. అది కాకుండా మీరు అక్కడ
ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ముందు చూస్తే అక్కడ 14 ఫ్లాగ్స్ ఉంటాయి. ఇది ప్లాంట్ సిటీ కాబట్టి, ఈ మధ్యలో ప్లాన్ చేసిన సిటీ కాబట్టి టోటల్గా ఏ లైన్స్ ఏ వైర్ లైన్స్ ఏమి కనిపించవు. వైర్లు అన్నీ అండర్గ్రౌండ్ వాటర్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ సమస్తం అన్నీ అండర్గ్రౌండ్. ఇది లాస్ట్. ఇక్కడ దిగేసి మేము ఇక్కడ నుంచి ఫోటో దిగేసి ఇంకెక్కడి నుంచి ఎయిర్పోర్ట్ ఎక్కి మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో గైజ్, మనం మలేషియన్ బ్లాగ్స్ ఎండింగ్ వచ్చేసాం. సో సింగపూర్, మలేషియా మీరు చూసుంటారని కోరుకుంటున్నా. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. సో ఏమైనా తప్పులు జరుగుంటే మన్నించండి, బికాస్ నేను కూడా మీ వీళ్ళందరితో పాటు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ నాతో పాటు లాస్ట్ అండ్ ఫైనల్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.